నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ మరి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది ఇప్పుడున్నటువంటి అందరూ కూడా వేరే పార్టీకి జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ టాక్ కూడా వినిపిస్తోంది ఒక ఎమ్మెల్యే అయితే సిద్ధంగా ఉన్నారు అని మరి భవిష్యత్తులో రాజకీయ పరంగా నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా మరి గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా లేదా బీజేపీ సిద్ధంగా ఉంది అసలేంటి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో రాజేష్ గారు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది సో ఇప్పుడు వాళ్ళకి భయం ఏంటి అని అంటే ఓడిపోయిన దానికంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ మళ్ళీ జంప్ అవుతారేమో పాత ఎక్కడి నుంచి అయితే వచ్చారో అదే పార్టీలు గెలిపోతారో అనేటువంటి భయం పట్టుకుంది సో దాంతోనే పాటుగా బీజేపీ కూడా ఈసారి మంచి ఓటింగే తీసుకుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ లేదంటే బీజేపీ ఈ రెండు పార్టీలు ఏ పార్టీ తెల ఈ బీఆర్ఎస్కి భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇప్పుడు ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే ముందుగా అంటే దీన్ని విశ్లేషించేలోపు ముందుగా ఇంత ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక అభినందనలు ఎందుకంటే పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఆవిర్భావాన్ని సుసాధ్యం చేసి రాజకీయంగా చాలా ఆటుపోట్లు ఎదుర్కొని అసలు తెలంగాణ ప్రాంతంలో పార్టీ మనుగడే సాధ్యమా అని చెప్పని పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో నుంచి తిరిగి పార్టీని పునరుజ్జీవనం చేసి ఇవాళ ఈ స్థాయి వరకు మళ్ళీ తిరిగి పార్టీని నడిపించిన పార్టీ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ఈ ఎన్నికల్లో ఈ విజయానికి దోహదం చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి ఓటర్కి ప్రతి అభ్యర్థికి ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఇక మీరు ప్రస్తావించిన భవిష్యత్తు రాజకీయాలు పది సంవత్సరాలు దాదాపు రెండు టెన్నూర్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రస్తుతం బీఆర్ఎస్గా చలమణ అవుతున్న టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత మ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి రెండు ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి ఘన విజయం దక్కించుకున్నారు ఇవాళ జాతీయ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత ఇంట గెలిచి రచ్చగలవాలనే అవసరం అవకాశం కళ్ళ ముందుకు వచ్చిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ రాజ రాజకీయ వేదిక నిర్మాణం చేసేది నేనే అని చెప్పని జాతీయ రాజకీయాల వైపు అడిగేసి వివిధ రాష్ట్రాల్లో శాఖల విస్తరణ ద్వారా రేపటి రోజున జాతీయ స్థాయిలో బలమైన ముద్ద నేను వేయబోతున్నా అని చెప్పని చాటుకున్న కేసీఆర్ గారికి ఇవాళ ఇంట గెలవాల్సిన పరిస్థితి కళ్ళ ముందుకు వచ్చింది కానీ ప్రజలిచ్చిన తీర్పు చూస్తే ఇప్పుడు ఇంట నెగ్గలేని పరిస్థితి అయిపోయింది ఇంట ఓటమి చెందారు మరి రేపు రోజున భవిష్యత్తులో ఆయన కోరుకున్న జాతీయ స్థాయి విస్తరణ ఆయన ఆకాంక్షించిన లక్ష్యం తీసుకుని అడుగులు వేస్తుందా లేదా కాలం నిర్ణయించాలి మీరు ప్రస్తావించినట్టుగానే తెలంగాణ ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి మనగడ సాధ్యమా కాదా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇదే విధమైన వాక్ లాంటి గెలుపులు మొదటి నుంచి నేను చూడాల చాలా ఆటుపోట్లు చూసింది చాలా ఫిరాయింపులు చూసింది అవమానాలు ఎదుర్కొంది ఒక్కొక్క సందర్భంలో కేసీఆర్ గారే వైరాగ్యంతో నేను ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటా నేను ఈ ఉద్యమాన్ని నడపలేను అన్న పరిస్థితులు చూసాం ఎన్నికల అంటే ఎన్నికల్లో ఒక్కొక్కసారి ఓటములు ఎదురైన సందర్భంగా నిరసన నిస్పృహలతో కూరుకుపోయిన సందర్భం చూసాం మళ్ళీ తిరిగి బ్రహ్మజముడు లాంటి పార్టీ అంటే ఈ దాన్ని పీకేసినా కూడా మళ్ళీ తిరిగి మొలకెత్తానే వచ్చింది ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ మనుగడే లేకుండా చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు ప ఇరవై ఆరు మంది శాసనసభ్యులు గెలిస్తే అందులో పది మందిని ఆయన తన పార్టీలో ఫిరాయింపు చేసుకొని ఆఖరికి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల చేతే ఫిరాయింపు దారులతోటి ఓట్లు ఎంచుకొని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీని గెలిపించుకున్న తీరు కూడా చూసాం మనం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇటువంటి సందర్భంలో రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పది స్థానాలకు పరిమితమైంది అంతకుముందు జరిగిన ఒక ఉప ఎన్నికల్లో అంటే తెలంగాణ నినాదాన్ని సజీవంగా ఉంచడం కోసం ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంగా కూడా పదహారు స్థానాలకు పోటీ చేస్తే కేవలం ఏడు స్థానాల్లోనే నెక్కడం జరిగింది తొమ్మిది స్థానాలు ఐదు స్థానాలు కాంగ్రెస్కి నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి కోల్పోవటం జరిగింది ఇటువంటి ఆటుపోటును మొదటి నుంచి ఎదుర్కొంటూ పడుతూ లేస్తూ ఆ ప్రస్థానం సాగించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటగా జరిగిన ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేసుకోవడం జరిగింది కానీ అధికారం సాధించడంలో అయింది కానీ గణనీయమైన మెజార్టీ అయితే దక్కించుకోలేకపోయింది అరవై స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే అరవై మూడు స్థానాలు మాత్రం దక్కినాయి ఓకే ఇక అక్కడి నుంచి కేసీఆర్ గారు ఒక రకంగా తెలంగాణలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని మొత్తం అస్థిరపాలు చేశారనేది వాస్తవం తనకున్న అధికారము తనకున్న వ్యవస్థల బలంతో తెలంగాణ ఎమోషన్ని సమయానుకూలంగా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తా వివిధ రాజకీయ పక్షాల్లో ఫిర్యాంపుల్ని ప్రోత్సహించారు ప్రోత్సహిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ గారు మంచి పరిపాలకుడుగా ఉండాలి ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించామో ఆ లక్ష్యం తీసుకు ఆయన అడుగులేస్తే చాలు అని చెప్పని ఈ పార్టీ ఫిరాయింపుల్ని యాంపుల్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలు ఇచ్చిన తెలంగాణ సమాజం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అదే కేసీఆర్ గారికి ఇంకొక ఇరవై ఐదు స్థానాలు అదనంగా కలిపి ఎనభై ఎనిమిది స్థానాలు కట్టబెట్టడం జరిగింది అంటే నూట పంతొమ్మిది స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఎనభై ఎనిమిది స్థానాలు ఆయన ఒక్కడికే దక్కాయి అంటే చాలా గణ్యమైన విజయం అది అటువంటి విజయం దక్కిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఇంకా అవిశ్రాంతంగా అదే వరవడు కొనసాగిస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఇద్దరిని బౌజన్ సమాజ్ పార్టీలో గెలిచిన ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పన్నెండు మందిని ఇట్లా ఫిరాయింపులనే ప్రోత్సహిస్తూ వచ్చారు అంటే ఏ ఏ రాజకీయ పక్షాల తరపున టికెట్ తీసుకొని ప్రజల మద్దతుతోటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకి రాజకీయ ఉనికి అని చెప్పనే ఒక భావజాలాన్ని అధికార పార్టీలో లేకుంటే మీకు అభివృద్ధి సాధ్యం కాదు మీకు ప్రభుత్వ పరమైన సహకారం అందదు అని చెప్పని ఎమ్మెల్యేలో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసి తన పార్టీలోకి ఫిరాయింపులు ప్రోత్సహించుకున్నారు అంతిమంగా నూట పంతొమ్మిదిలో వంద మంది పైగా ఆయన పార్టీలోనే ఉండిపోయారు కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది ఇవాళ ఏ అయితే ఆయన ప్రోత్సహించారో ఏ ప్రజల మద్దతు అయితే ఆయనకి ఎనభై ఎనిమిది స్థానాలు కట్టబెట్టిందో ఇవాళ అదే ప్రజలు అంటే పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి అని చెప్పని అందులో పన్నెండు మందిని తన పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని అంటే ప్రతిపక్ష హోదా దక్కాలి అని అంటే పన్నెండు మంది కనీసం ఎమ్మెల్యేలు ఉండాలి వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది హౌస్ ఓకే నూట పంతొమ్మిది మంది అంటే వాళ్ళు నూట ఇరవై మంది ఉన్న సభలో పన్నెండు మంది సభ్యులు ఉంటే కానీ వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రోటోకాల్ ఉండాలి అని అంటే కనీసం వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది హౌస్ ఉండాలి అది కూడా లేకుండా చేసే లక్ష్యంతో పన్నెండు మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్యాంపుల్ చేసుకొని వాళ్ళ సంఖ్య ఏడుగు పరిమితం చేసి అంటే రాజకీయంగా అస్థిరత సృష్టించాలి అనుకున్నారు గెలిచిన పంతొమ్మిది మందిలో పన్నెండు మందిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఏడుగురు శాసనసభ్యులు మాత్రమే మిగిలారు కానీ ఇవాళ ప్రజలు ఏ నిర్ణయించారు ఇవాళ ఏడుగురున్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ అరవై స్థానాలు పైగా అంటే అధికారానికి కావాల్సిన మా మ్యాజిక్ ఫిగర్ అధికార బాధితలు చేపట్టడానికి కావాల్సిన అరవై మంది మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం ప్రజలు కట్టబెట్టారు కేసీఆర్ గారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు కానీ ప్రజల ఆలోచన వేరుగా ఉంది ఆ రోజు కేసీఆర్ గారి పట్ల ఒక నమ్మకంతో పాలకుడిగా కేసీఆర్ గారిని ఎంపిక చేసుకుంటే ఆయన ఎంపిక చేసుకున్న పాలనా విధానం ప్రజలకి నచ్చల ప్రజాస్వామ్యంలో అంతమ నిర్ణీతలు ప్రజలు ఎవరిని రాజుగా చేయాలి అన్న ఎవరి తలరాత మార్చాలన్నా ఆ నిర్ణయాధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది రెండుసార్లు అధికార బాధ్యతలు కేసీఆర్ గారికి అపజెప్తే ఆ అపజెప్పిన బాధ్యతలను సద్వినియోగం చేసుకొని ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ సాధించుకున్నారో ఆ లక్ష్యాన్ని సుసాధ్యం చేసుకున్న విధంగా ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల కోరికలకు అనుగుణంగా ప్రజల కోరుకున్న తెలంగాణ పాలన అందివాల్సిన దగ్గర నూటికి నూరుపాళ్లు ఒక ఫక్తు రాజకీయ పార్టీగా ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకా కేసీఆర్ గారు అంటే అన్డెమోక్రటిక్ నిర్ణయాలు చాలా తీసుకోవటం జరిగింది సచివాలయానికి అటెండ్ అయ్యేవారు కాదు ప్రజలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు అంటే ఒక పాలకుడుగా ఉన్న కేసీఆర్ గారు ప్రజలకి ఎంత యాక్సెస్బుబుల్గా ఉంటున్నారు ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు వినమించుకోవాలి అని అంటే కనీసం ఒక ముఖ్యమంత్రి గారిని కలవటానికి ఆస్కారం ఉందా ఆయన నివాసం ఉంటున్న ప్రగతి భవనం అనేది అధికారిక నివాసం ఆయన సొంత ఇల్లు కాదు అది అటువంటి అధికారిక నివాసంలోకి ప్రజలకి ఎంట్రీ లేదు రాజకీయ పక్షాలకు ఎంట్రీ లేదు ఎవరన్నా ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి గారిని కలవాలి అని అంటే యాక్సెస్ లేదు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అనేది ఒక దుర్లభంగా మారిపోయింది ఆయన ఫామ్ హౌస్లో ట సమయం ఎక్కువ గడుపుతూ ఉన్నారు కానీ సచివాలయానికి రావడం అనేది సంవత్సరాల తరబడి సచివాలయం ముఖం చూడటం లేదు అంటే పరిపాలనా వ్యవస్థని తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం జరిగింది ఆయన సహజంగా ప్రభుత్వ కార్యాలయానికి ముఖ్యమంత్రి రావాలి కార్యాలయం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు అంటే ఇది కాదు తెలంగాణ సమాజం కోరుకుంది అదే సందర్భంలో పాలకుడు ఉన్న కేసీఆర్ గారు వివిధ సందర్భాల్లో సహజంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక పాలకుడిని కానీ ఒక నాయకుడిని కానీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించాలని కోరుకుంటారు కానీ కేసీఆర్ గారు కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది వందల కోట్ల నష్టం జరిగింది విలువైన ప్రాణాలు పోయటం జరిగింది వాళ్ళని పరామర్శ చేయలేదు తర్వాత కొండగట్టు ఆలయం నుంచి వస్తున్న బస్సు దొరకటం జరిగి అరవై రెండు ఇద్దరు చనిపోవటం జరిగింది కనీసం వాళ్ళని పరామర్శించలేదు జోరాల పవర్ ప్రాజెక్టు మునిగిపోవటం జరిగింది కనీసం దాన్ని సందర్శించలేదు కానీ జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ వచ్చుద్ది అనుకున్న అంశాలు ఏదైనా ఉంటే దాని పట్ల మాత్రం అంటే రాజకీయంగా తనకు మైలేజ్ వచ్చే అంశాలు ఏదైనా ఉంటే దాని పట్ల మాత్రం చాలా వేగంగా స్పందించేవారు మనం గమనించాం గతంలో గాల్వాన్ లోయలో చనిపోయిన కల్లలు గారు సూర్యాపేటకు సంబంధించిన కల్నలు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక ఎక్స్పోజర్ వచ్చే అంశం కాబట్టి అప్పటికి నేషనల్ లెవెల్లో ఒక ఎమోషనల్ ఇష్యూగా అది మారుంది కాబట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు అంతేగాని మరి అటువంటి దుర్ఘటనలోనే చనిపోయిన చాలామంది తెలంగాణ సమాజానికి సంబంధించిన వారి పట్ల ఎంత మాత్రం స్పందన చూపించారు ఇవన్నీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటా ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలి అనుకుంటే దానికి అనుమతి ఇవ్వకపోవటం నిర్బంధకాండ ప్రయోగించడం పోలీసుల ద్వారా లాఠీచార్జీలు చేయటం గృహ నిర్బంధాలు ప్రయోగించడం కేసుల్లో బైండ్ ఓవర్ చేయటం ఇవన్నీ తెలంగాణ సమాజం జీర్ణించుకునే పరిస్థితి కాదు ఎందుకంటే తెల ఇటువంటి నిర్బంధకాండలకు దూరంగా మోర్ డెమోక్రటిక్గా ఉండాలి మన మన పరిపాలన మన రాష్ట్రం మన హక్కుల సాధన కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము మా అటువంటి మన ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగాలి అని చెప్పని కోరుకున్న తెలంగాణ సమాజం కొంత అంటే నిస్పృహకు గురయ్యారనేది వాస్తవం డెఫినెట్గా అంటే కేసీఆర్ గారి పరిపాలన పట్ల వాళ్ళు మా ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవడంలో కేసీఆర్ గారు ఫెయిల్ అవుతున్నారన్న భావన పెరిగిందనేది వాస్తవం ఇటువంటి సందర్భంలోనే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే పార్టీ ఫిరాయింపులు ఫిరాయింపులు ప్రస్తావన కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు వివిధ పార్టీల నుంచి పార్టీలోకి తీసుకున్నారు ఆ తీసుకున్న అభ్యర్థులు ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్లో మళ్ళీ తిరిగి వాళ్ళకి వెళ్ళడం కూడా జరిగింది ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏంటి అధికార పార్టీకి దగ్గరగా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సో ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది ఖచ్చితంగా మళ్ళీ అదే ఓరవడి నీవు నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పని మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఏ విద్య అయితే నేర్పించారో అదే విద్య వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా నేర్పించడం ఖాయం మళ్ళీ తిరిగి వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం ఖాయం అవతల అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు మేము చేర్చుకోము అని చెప్పిన ఒక పాలసీ డేషన్ తీసుకుంటే తప్ప ఖచ్చితంగా ఈ నాయకులు గెలిచిన అధికార ప్రతినిధులు మాత్రం చాలామంది మళ్ళీ తిరిగి పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం ఖాయం ఇటువంటి సందర్భంలో బా అంటే అయితే నేను ముందే చెప్పినట్టుగానే ఈ కొన్ని పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డం మాత్రాన పార్టీలు శాశ్వతంగా అంతమవుతాయి అంటే అంతం కావు ఎప్పుడు అంతమవుతాయి ప్రజలు డిజోన్ చేసుకుంటే మాకు ఈ పార్టీ అవసరం లేదు అని చెప్పి నిర్ణయించుకుంటే ఆ రోజు ఆ పార్టీలకు మనుగడ ఉండదు కానీ ప్రజలు ఆ పార్టీలకు మద్దతు ఇస్తూ ఉన్నంత కాలం ప్రజా సమస్యల పట్ల పార్టీలు స్పందిస్తూ ఉన్నంత కాలం పార్టీల మనుగడైతే కొనసాగడం ఖాయం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీని శాశ్వతంగా రూపుమాపగలిగే శక్తి ఇంకో పార్టీకి ఉండదు అది ఒక ప్రజలకు మాత్రమే ఉంటుంది అటువంటి నిర్ణయానికి కనుక ప్రజలు వచ్చిన పక్షంలో ఖచ్చితంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కూడా మనుగడ సాగదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజల మదిలో నుంచి తీసారని చెప్పని ఆలోచించిన కేసీఆర్ గారు ప్రజలు ఆ పార్టీని బతికించాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు తిరిగి అధికారంలో ప్రజలు కూర్చోబెట్టారు అదే పరిస్థితి రేపు బీఆర్ఎస్ పార్టీకైనా కూడా ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్ష బాధితుల్లో సక్రమంగా ప్రజలకు అంకితమై ప్రజా సమస్యల పట్ల స్పందిస్తా రే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే తప్పప్పులని ఎండగడతా ప్రజాసంయుతంగా ప్రజలకు గనక చేరువయ్యి ప్రజలకు అండగా నిలబడితే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒకరోజు మనకు రావడం ఖాయం అది భారతీయ జనతా పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో మనసుల్లో నుంచి శాశ్వతంగా ఒక పార్టీని దూరం చేయగలగడం అనేది అసాధ్యం ఇది మనం గత భవిష్యత్తు రుజువు అంటే గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది వర్తమానంలో రుజువుతుంది భవిష్యత్తులో కూడా రుజువు మీకు ఇక్కడ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ రెండే పార్లమెంట్ స్థానాలు గెలవగలిగింది వాజ్పేయి గారు అద్వానీ గారు లాంటి అగ్ర నాయకులు అందరూ కూడా ఓడిపోవడం జరిగింది కానీ అదే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి వచ్చేటప్పటికి ఎనభై పార్లమెంట్ సీట్లతో పార్లమెంట్లో ఒక బలమైన పక్షంగా ఎమర్జ్ చేయగలిగింది మరి పంతొమ్మిది వందల తొంభై ఆరుకు వచ్చేనాటికి అధికార బాధితాలు చేపట్టింది తొంభై ఎనిమిది నుంచి అధికారం సుస్థిరం చేసుకుంది ఇవాళ రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి సొంత మెజార్టీ వేరే పార్టీల మీద ఆధారపడకుండానే సొంతంగానే భారతీయ జనతా పార్టీకి ఆన్ ఇట్ సోన్ మెజార్టీ సాధించగలిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి మరింత మెజార్టీ సాధించగలిగింది కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజలకు అయ్యి ప్రజల ఎజెండాగా పనిచేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించుద్ది భారత రాష్ట్ర సమితి పార్టీ అయినా సరే ఇప్పుడు ఈ ఓటమి అనేది ఒక గుణపాఠంగా మార్చుకొని ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఎందుకు ప్రజలకు మనల్ని దూరం పెట్టారు మనం ఎందుకు ప్రజలకు దూరం అయ్యా అనే అంశాలని రియలైజ్ అయ్యి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మళ్ళీ తిరిగి ప్రజల సమస్యల పట్ల కనుక పనిచేయటం మొదలు పెడితే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితికి కూడా భారతీయ జనతా పార్టీయో కాంగ్రెస్ పార్టీయో వాళ్ళనే వర్గశత్రువులుగా భావించవసరలా ప్రజలు కోరుకుంటే మళ్ళీ తిరిగి రావడానికి అంటే ప్రజలకు అనుకూలమైన విధానాలు ఎంచుకోకుండా ప్రజలకు దూరం జరిగితే ఆ రోజు ప్రజలే దూరం పెడతారు ఓకే సో పది సంవత్సరాల తర్వాత అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్తులో ఉండబోతోంది ఎలా ఉంటుంది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ గారు వ్యాల్బిమ్ రాజేష్ గారు